ప్రైజ్ ది లార్డ్ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అండ్ మీ అందరికీ మరి నూతన సంవత్సర శుభములు తెలియజేస్తున్నాం. మరి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క న్యూ ఇయర్ని బట్టి దేవునికి వందనాలు. ఈ 2021లో దేవుని కొరకు మరి నమ్మకమైన బిడ్డలంగా మనం జీవించాలని ప్రభుపేట నేను కోరుచున్నాను. మరి గత 2020లో దేవుడు మరి మన కుటుంబాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, నిజంగా దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి లాస్ట్ ఇయర్లో మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అలాగే యూత్ ఫర్ జీఎస్ మినిస్ట్రీలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మరి మా కుటుంబ పక్షం కూడా దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. అందును బట్టి నిజంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే 2021లో కూడా మరి దేవుడు మన కుటుంబాల్లో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయాలని, మన కుటుంబాలు సంతోషంగా సమాధానంగా నెమ్మదితో మరి ఉండాలని మరి మేము కోరుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం 2021 మరి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నమ్మదగిన దేవుడుగా దేవుడు ఆయన నడిపిస్తాడని, ఆయన సమర్థుడు అనే విషయాన్ని మనం నమ్ముదాం. మరి నిజంగా 2020లో లాస్ట్ ఇయర్లో కోవిడ్ ఎంతగా మనల్ని అటాక్ చేసినా, మరి ప్రపంచాన్ని వణికించినా, మరి దేవుడు మరి ఆరోగ్యంగా మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి మరి చాలామంది 2021 ఈ నూతన సంవత్సరాన్ని చూడలేకపోయారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో ఈ రీతిగా ఆరోగ్యంగా సజీవులంగా మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి 2021లో చాలా రెజల్యూషన్స్ మనం తీసుకున్నాం, చాలా తీర్మానాలు మనం తీసుకున్నాం. మరి ఆ తీర్మానాల్లో నిలిచి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మరి దేవుని మనం అడుగుదాం. మరి ఈ 2021లో ఒక వినూత్నమైన రీతిలో ఒక చేంజ్ మన జీవితంలో కనిపించాలి. ఒక నూతన అధ్యాయాన్ని మనం ప్రారంభించాలి. నూతన ఆత్మీయ మెట్టులోకి మనం వెళ్ళాలని ప్రభుపేట నేను ఆశపడుతున్నాను. జాన్సన్ ఓట్మ్యాన్ అనే భక్తుడు ఒక అద్భుతమైన పాట రాశాడు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నేమ్ దెమ్ వన్ బై వన్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నేమ్ దెమ్ వన్ బై వన్. మరి జాన్సన్ ఓట్మ్యాన్ అనే భక్తుడు రాసిన పాట చాలా అర్థవంతమైన పాట. మరి నిజంగా మన జీవితాల్లో ఆలోచిస్తే దేవుడు ఎన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడో ఒకసారి ఆలోచించండి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. నిజంగా గత సంవత్సరంలో చాలాసార్లు బ్లెస్సింగ్ అనగానే మనం ఏదో ఆలోచిస్తాం, కానీ ఇట్లా ఆరోగ్యంగా ఉండటమే ఒక గొప్ప బ్లెస్సింగ్. బీయింగ్ హెల్దీ అండ్ బీయింగ్ అలైవ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. మరి నిజంగా దేవుడు మరి ఇచ్చిన యొక్క బ్లెస్సింగ్ బట్టి దేవునికి వందనాలు. ఎన్నో కార్యాలు దేవుడు మన పక్షంగా లాస్ట్ ఇయర్లో దేవుడు చేశాడు. అలా ఈ సంవత్సరంలో కూడా మరి దేవుని కొరకు మనం జీవిద్దాం. మరి దేవుడు ఆ రీతిగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. యూత్ ఫర్ జీసస్ పరిచర్యలో మరి ఈ సంవత్సర దినాలు దేవుడు ఎంతో నమ్మకంగా, మరి ఎంతో పాండమిక్ టైం అయినప్పటికీ ఎన్నో శోధనలు మేము ఎదుర్కొన్నప్పటికీ ఆయన నమ్మకంగా మమ్మల్ని నడిపించిన రీతిని బట్టి సర్వ మహిమ ఏసైకే మేము చెల్లిస్తున్నాం. మరి జనవరి నుండి మరి ఇప్పుడు డిసెంబర్, జనవరి మరి ఇంకొక జనవరి మా జీవితాల్లో దేవుడిచ్చాడు. మరి ఫిబ్రవరి 21వ తేదీన ఏసులో విజయం అనే ఒక మంచి ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. మన పిల్లల ఎగ్జామ్స్ టైంలో మేము అందరినీ దేవునిలో ఎంకరేజ్ చేశాము. మరి దాని తర్వాత మరి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన లాక్డౌన్లో మేము ఎంతో బాధపడ్డాము అన్నమాట. దేవా మరి ఎంతో మేము ప్లాన్స్ కలిగి ఉన్నాము, ఎన్నో ప్రాంతాల్లో మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మరి లాక్డౌన్లో ఏ విధంగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారని దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మరి బ్రదర్ గారిని బట్టి బ్రదర్ని దేవుడు నడిపించి మరి ఒక మంచి ఒక చాలా ప్రేయర్ చైన్ ప్రేయర్స్ మేము మా వాట్సాప్ గ్రూప్ని బేస్ చేసుకుని మేము చేయడం జరిగింది. రోజుకి ఒక 6 అవర్స్ నుండి స్టార్ట్ అయ్యి 72 అవర్స్ వరకు కంటిన్యూస్గా కొన్ని కొన్ని డేస్ పెట్టుకుని మేము చేయడం జరిగింది. అద్భుత రీతిగా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ సుమారు 700 గంటలు మనం ప్రేయర్ చేయడానికి ఎంతో తృప్తిగా ఒక మెమరబుల్ టైంగా మా యూత్ ఫర్ జీసస్ వాట్సాప్ గ్రూప్లో అందరూ ఫీల్ అయిన విధానం బట్టి ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. మేము కాదు కానీ దేవునికే సర్వ మహిమ చెల్లిస్తున్నాం. మరి ఎంతో మేము ఆశపడ్డాము. మరి ఆన్లైన్ యూత్ ఫెస్ట్ కూడా, మెగా యూత్ ఫెస్ట్ కూడా మేము 2nd అక్టోబర్ మేము చేయడం జరిగింది. మీరందరూ కూడా ఎంతోమంది దాన్ని వీక్షించారని మేము నమ్ముతున్నాము. మరి తిరిగి ఆన్లైన్ నుండి దేవుడు ఆఫ్లైన్కి మనల్ని నడిపించిన విధానం బట్టి, మరి కోవిడ్ కొద్దిగా తగ్గిన విధానం బట్టి కొద్దిగా చిన్న నంబర్గా మేము సమకూడి 100 మంది సమకూడి యూత్ క్రిస్మస్ను కూడా మేము 11th డిసెంబర్ మేము చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా దేవుడు మంచి వాక్యంతో అందరినీ తృప్తిపరిచారు. తిరిగి అందరం కలుసుకుని ఎంతో సంతోషంగా ఒక కుటుంబంగా మేము దేవుని ఆరాధించడం జరిగింది. సో దీస్ ఆర్ అప్డేట్స్ ఆఫ్ యూత్ ఫర్ జీసస్ మినిస్ట్రీ ఇన్ 2020. అండ్ మా కోసం మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మరి దేవుని వాక్యం విందామా? చాలా సంతోషం. ఇప్పటి వరకు చాలా మరి సేవ గురించిన విషయాలు మనం విన్నాము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడ జీవాధిపతిని కొందనాలి సమయంలో నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చిన ఈ యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన 65:11 ఒక మాట రాయబడి ఉంది, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. నిజంగా ఈ ఇయర్, ఈ సంవత్సరంలో, ఈ రోజున మనం ఇలా ఉన్నాము అంటే ఇది ఒక దయా కిరీటము, దేవుడిచ్చిన ఒక బ్లెస్సింగ్ అన్నమాట. ఒక దయ చూపించి మన పట్ల ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుకే నేను వాక్యంలో ఒక మాట, మరి విలాప వాక్యములు 3:23 అనుదినమును నూతనముగా ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది. నిజంగా లాస్ట్ ఇయర్లో పరిస్థితి చూస్తే చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, కానీ నిజంగా ప్రతిరోజు కూడా మన పట్ల ఆయన వాత్సల్యత చూపిస్తూనే ఉన్నాడు. అనుదినము, ఎవ్రీ సింగిల్ డే. ముఖ్యంగా మా కుటుంబ జీవితాన్ని చూస్తే, మరి లాస్ట్ ఆగస్ట్లో మేము ఎఫెక్ట్ అయ్యాం కోవిడ్ వల్ల. మరి ఇద్దరికీ పాజిటివ్ వచ్చినప్పటికీ దేవుడు కనికరించి, దేవుడు స్వస్థపరిచి, దేవుడు 2021 ఇలా ఉన్నామంటే కేవలం దేవుని కృప. ఇది ఒక దయాకిరీటంగా దేవుడు మాకు అనుగ్రహించాడు. అలాగే మీ జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఇది ఒక దయాకిరీటము. ఆయన యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యత లేనిదే మనం సజీవంగా ఉండటం చాలా కష్టం. మరి అనుదినము నూతనంగా ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది. అందుకే నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. 2 సమూయేలు రాసిన గ్రంథము 7:29 దావీదు ఒక మాట అంటాడు, ఈ నూతన సంవత్సరం సందర్భంగా దేవునితో మనం ఒక ప్రార్థన చేయాలి, ఒక కవెనెంట్, ఒక అగ్రిమెంట్. అదేంటంటే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఈ 2021 క్రీస్తు కేంద్రిత సంవత్సరము, క్రైస్ట్ సెంటర్డ్ ఇయర్గా ఈ ఇయర్ మనకు ఉండాలి. క్రీస్తుని కేంద్రంగా మనం పెట్టుకోవాలి. దావీదు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఏ ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, తన కుటుంబాన్ని దేవుని చేతుల్లో పెడుతున్నాడు. ప్రభువా, నీ ఆశీర్వాదము ద్వారా మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో మనం కుటుంబాలుగా, వ్యక్తిగతంగా దేవుని పాదాలు మనం పట్టుకుందాం. ప్రభువా, ఈ సంవత్సరము మీరు మమ్మల్ని నడిపించండి నాయన, మా చేయి పట్టి మమ్మల్ని నడిపించండి. ఇక్కడ దావీదు ఒక మాట అంటున్నాడు, ఒకప్పుడు నేను సామాన్యమైన గొర్రెల కాపరిని, ఇప్పుడు ఒక రాజ్యానికి అధిపతిగా నన్ను చేశావు, ఇదంతా నువ్విచ్చిన నీ దయే ప్రభువా అంటాడు 18వచనంలో. నా ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. నిజంగా 2020 గత సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు, అపాయక పరిస్థితులు, తెగులు వచ్చినప్పటికీ దేవుడు మనల్ని కాపాడాడు. అదే రీతిగా ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ అని మనం వింటున్నాం. పరిస్థితులు ఏమైనా కావచ్చు, కానీ మనం దేవుని యొక్క హస్తాల క్రింద మనం ఉన్నాం. దేవుని చేతిలో ఎప్పుడైతే మనం ఉంటామో మనం క్షేమంగా ఉంటాము, మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే ఒక ప్రార్థన మనం చేయాలి ఈ నూతన సంవత్సరంలో, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 31:6 ఒక మాట రాయబడింది, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. 8వచనంలో ఉంది, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. ఈ నూతన సంవత్సరంలో, ఈ న్యూ ఇయర్లో, ఈ 2021 దేవునితో ఒక మాట చెప్దాం, ప్రవ్వా నా చేయి పట్టి నన్ను నడిపించిన ఆయన, నాకు ముందుగా మీరు నడవండి ప్రవ్వా, మీరు నడిపిస్తే ఈ సంవత్సరం అంతా క్షేమము, ఆరోగ్యం ఉంటుంది ప్రవ్వా అని క్రీస్తు కేంద్రిత జీవితాన్ని ఈ సంవత్సరం మనం జీవిద్దాం. ఆయన చేతుల్లో మనం ఉంటే, అందుకనే రాయబడింది కదా, కోడి తన రెక్కల చాటున కప్పునట్లు, కాపాడునట్లు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఈ సంవత్సరంలో ఆయన కాపుదల అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే 121వ కీర్తనలో రాయబడి ఉంది, ఇశ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మన కుటుంబాలని కాపాడాలని దేవుని మనం అడుగుదాం. ఒకటి, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే. నిన్ను విడువను ఎడబాయను, దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం. ఈ 2021 ఆయన చేయి పట్టుకుని మనం నడుద్దాం. అందుకని రాయబడింది యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె పరిగెత్తరు, వారు అలయక పరిగెత్తుదురు, వారు సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ 2021 ఇది ఒక ఆత్మీయ పరుగు, ఇది ఒక విశ్వాస యాత్ర. ఇది నడిచి ముందుకు వెళ్ళటం చాలా కష్టం, కానీ దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మీరు నన్ను నడిపించండి నాయన.
ఎస్సయ్య నువ్వు ఉంటే చాలు ఎస్సయ్య, నీ తోడుంటే చాలు, నీ హస్తం నాకు తోడుగా ఉంటే చాలు ఎస్సయ్య, నీ దేవుని అడుగుదాం. అదినాన ఇస్రాయిలు ఆ మోషే ఇస్రాయిల్తో మాట్లాడుతూ చెప్తున్న మాట అది, అంటున్నాడు నేను వెళ్ళిపోవచ్చు కానీ యెహోషువ మిమ్మల్ని నడిపిస్తాడు, దేవుడు మీతో ఉంటాడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, నీ ముందర నడుచువాడు నీ దేవుడని యెహోవాయే. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిబిషన్ కానీ బయట ఎక్కడైనా పిక్నిక్ కానీ వెళ్ళినప్పుడు పిల్లలు ఆ తల్లిదండ్రుల చేతులు పట్టుకుంటారు గట్టిగా, తల్లిదండ్రులు పిల్లల చేతులు పట్టుకుంటారు, అప్పుడు పిల్లలకి ఏం భయం ఉండదు, ఎందుకంటే వాళ్ళ డాడీ మమ్మీ చేతుల్లో వారు ఉన్నారు. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో 2021లో మనమే నడవటం కాదు కానీ దేవుని చేతులు పట్టుకుందాం. ప్రభువా మీరు నన్ను నడిపించండి, మీరు నాకు తోడుగా ఉండండి. నిజమే 2021లో చాలా హోప్స్ మనకున్నాయి, చాలా ఆస్పిరేషన్స్ మనకున్నాయి, చాలా డిజైర్స్ మనకున్నాయి, చాలా గోల్స్ మనకున్నాయి. వీటన్నిటిని ఫుల్ఫిల్ చేయటము మన వల్ల కాదు కానీ మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆమ్నిపొటెంట్ గాడ్ ఉన్నాడు. ప్రభువా మీరు మాకు సహాయం చేయండి, మా కుటుంబాల పక్షంగా మీరు మమ్మల్ని నడిపించండి అని దేవుణ్ణి అడుగుదాం. ఆయన నడిపించగల సమర్థుడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది కీర్తనలు 57వ అధ్యాయము 2వ వచనంలో మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఈ న్యూ ఇయర్లో ఈ క్రీస్తు కేంద్రిత సంవత్సరంలో మనం మొరపెట్టాల్సింది దేవునికి మొరపెడదాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. రికమెండేషన్ కాదు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కాదు, ఈ 2021లో ప్రభు పాదాలు పట్టుకుందాం. మొదటగా ఆయన దగ్గరికి మనం వద్దాం. ఏదైనప్పటికీ మేము అదే చేస్తాం, లాస్ట్ ఇయర్ 2020లో ప్రభు పాదాలు పట్టుకున్నాం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. దేవుడు నిజంగా మరి మనందరి ప్రార్థన ఆలకించి దేవుడు పరిస్థితులని ఇప్పుడు సానుకూలపరిచాడు. అదే రీతిగా 2021లో కూడా పరిస్థితులు ఏవైనప్పటికీ, ఎంత కొత్త స్ట్రెయిన్ వచ్చినా, మరి ఎంత మన గోల్స్ మనకు ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో కార్యము సఫలం చేసేది ఆయన మాత్రమే. అందుకే రాయబడింది కీర్తన 20వ అధ్యాయం 4వ వచనంలో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును గాక. మన కోరికను సఫలం చేసేది దేవుడు మాత్రమే. ఆయనకి మనం విజ్ఞాపన చేద్దాం, ఆయన పట్టుకుందాం, ఆయనకి రికమెండేషన్ లెటర్ పెడదాం. తప్పకుండా మన ప్రార్థనను ఆయన ఆలకించే దేవుడు. ఒక మాట ఉంది యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో హీ హ్యాస్ ఎ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ బట్ నాట్ టు హార్మ్ యూ. దేవునికి సమాధానకరమైన ఉద్దేశములే కలవు కానీ హానికరమైన ఉద్దేశములు ఆయనకి లేవు. ఈ 2021లో దేవుడు మిమ్మల్ని ప్రాస్పర్ చేయాలని, దేవుడు మీ కుటుంబాలని దీవించాలని, మీ బిడ్డల్ని ఉద్యోగాలతో దేవుడు దీవించాలని, మీ బిడ్డలు రక్షణ పొందాలని, ఆత్మీయంగా మీ బిడ్డలు దేవునిలో ఎదగాలని, క్రీస్తును అంటుపెట్టుకుని మీ బిడ్డలు జీవించాలని, కుటుంబాలుగా దేవుని కొరకు మీరు జీవించాలని 2021లో హీ హ్యాస్ ఎ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ. దేవుడు మిమ్మల్ని దేవుడు వృద్ధిపరచాలని, సమాధానకరమైన ఉద్దేశములు ఆయనకి కలవు కానీ హానికరమైన ఉద్దేశములు ఆయనకి లేవు. ఎందుకు దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తున్నాడంటే ఆయన కాకుండా వేరే మార్గం మనం వెతుక్కుంటున్నాం, ఆయన యొద్దకు రాకుండా వేరే వారి దగ్గరికి మనం వెళ్తున్నాం. కనుక ఎప్పుడైతే 2021లో క్రీస్తుని సెంటర్గా మనం పెట్టుకొని, ఆయన్ని కేంద్రంగా పెట్టుకొని మనం జీవిస్తామో, మహోన్నతుడైన దేవుడికి మనం మొరపెడతామో, ఆయన మన కార్యము సఫలం చేసే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది చాలా త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ 2021లో ఈ నూతన సంవత్సరం మనం ఏం చేయాలంటే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే మనం వేగిరపడాలి. మనం ఈ యొక్క ఆత్మీయ పరుగు పందెంలో ఈ 2021లో ఈ నూతన సంవత్సరంలో వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు, గురి యొద్దకే నేను పరిగెత్తున్నాను అంటాడు పౌలు. నేను గత జీవితం గురించి ఇంకా నేను ఆలోచించట్లేదు, గతంలో నేను సంఘాన్ని హింసించాను, నేను పరిసయ్యుడిలాగా జీవించాను, నేను హెబ్రీయుణ్ణి, నేను గత జీవితం గురించి ఆలోచించట్లేదు, దానికి ఇంకా నేను ఫుల్ స్టాప్ పెట్టాను, దాన్ని నేను మర్చిపోయాను, నూతన సంవత్సరంలో లేకపోతే నూతన అధ్యాయాన్ని నేను ప్రారంభిస్తున్నాను అనే తీర్మానాన్ని మనం తీసుకోవాలి. అందుకనే ఫేమస్ ఇంగ్లీష్ కొటేషన్ ఇలా ఉంది, అవర్ పాస్ట్ ఈజ్ ఇర్రెలవెంట్, అవర్ ఫ్యూచర్ అలోన్ మ్యాటర్స్ టు గాడ్. గత సంవత్సరం 2020లో ఎన్నో ఒడిదుడుకులు, దేవునికి ఇష్టం లేనివి ఎన్నో మనం చేశాం,
కానీ ఇప్పుడు మనం చేయాల్సింది పశ్చాత్తాపంతో వాటిని మనం మర్చిపోయి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి నూతన సంవత్సరంలో గురి యొద్దకు మనం పరిగెత్తాలి. ముందున్న వాటి కొరకే మనం వేగిరపడాలి. ఆయన కొరకు మనం ఈ పరుగు పందెంలో మనం ముందుకు వెళ్ళాలి. అపొస్తలుల పౌలు వలె దేవుని కొరకు మనం పరిగెత్తాలి నూతన సంవత్సరంలో. అందుకే రాయబడింది యెషయా గ్రంథము 43:18 మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. 19 అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకొడి. అంటే వాటిని పూర్తిగా దేవుని సందులో మనం క్షమాపణ అడిగి వాటిని మనం మర్చిపోదాం. వాటిని ప్రతిసారి తవ్వుకొని బాధపడటం కంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని వైపు మనం చూద్దాం, క్రీస్తుని కేంద్రంగా పెట్టుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. యూదా ప్రజలకు దేవుడు వాగ్దానం చేస్తూ, ఇప్పటి వరకు మీరు బాధ దుఃఖము వేదనలో మీరు ఉన్నారు, వాటిని ఇక మీరు జ్ఞాపకం చేసుకోవద్దు అంటాడు. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నేను ఒక క్రియను, నూతన క్రియను నేను చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అంటాడు. ఎడారిలో ఏంటి, నదులు ఏంటి, ఎడారిలో త్రోవ కలుగు చేస్తాను అంటున్నాడు. అద్భుతమైన దేవుడు. ఈ 2021లో దేవుడు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయాలని, మరి దేవుణ్ణి మనం కేంద్రంగా మనం పెట్టుకుంటే, ఆయన కొరకు మనం పరిగెడితే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. 3 చూశాము, ఆయన మనతో వచ్చే దేవుడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడే యెహోవాయే. 2, ఇప్పటివరకు మనం చూసాము ఆయన కార్యము సఫలం చేసే దేవుడు. 3, మనం ఒక రెజల్యూషన్ మనం తీసుకుందాం, ముందున్న వాటి కొరకు మనం వేగిరపడదాం. 4, చూడండి 84 2 ఒక మాట రాయబడింది, నీ మందిరమును గూర్చిన ఆశ. 4, దేవుని మందిరమును గూర్చిన ఆశను మనం కలిగి ఉండాలి. డీప్ లాంగింగ్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఈ 2021లో దేవుని సన్నిధిని గూర్చిన ఆశను మనం కలిగి ఉండాలి. నిజంగా ఒకసారి ఆలోచించండి, గత సంవత్సరంలో మరి మన దేవుని సన్నిధికి చాలాసార్లు మనం వెళ్ళలేకపోయాం పరిస్థితుల వల్ల. అయినప్పటికీ దేవుడు ఆన్లైన్ ద్వారా అయినా, దేవుని వాక్యం ద్వారా, మరి దేవుని సేవకుల ద్వారా మనం బలపడ్డాం. ఈ సంవత్సరం 2021లో ఒక తీర్మానం తీసుకుందాం, పరిస్థితుల్లో ఏమైనప్పటికీ ప్రభువా నీ సన్నిధిని మేము మిస్ అవ్వం ప్రభువా. అందుకే రాయబడింది 84:10 నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1,000 దినముల కంటే శ్రేష్టం. ఏది మిస్ అవ్వం, జాబ్ మిస్ అవ్వం, ఎగ్జామ్స్ మిస్ అవ్వం, షాపింగ్ మిస్ అవ్వం, ఏది మిస్ అవ్వం, దేవుని సన్నిధిని చాలాసార్లు మనం మిస్ అవుతున్నాం. దేవుని సన్నిధి పట్ల మనం ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఆనందించే వారంగా ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకోవాలి. దేవుని సన్నిధి శ్రేష్టమైనది అంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో సంతృప్తి ఉంది. 36:8 అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. 16:11 మనం చూస్తాం, దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లుతాము. నిజంగా దేవుని సన్నిధి లేకపోతే ఎంత కోల్పోతామండి. ఈ 2021లో ఎంత బిజీగా ఉన్నా, జాబ్స్లో ఉన్నా, ఎంత ఎగ్జామ్స్ ఉన్నా, ప్రభువు సన్నిధికి మనం ఇంపార్టెన్స్ ఇద్దాం. మా యవనస్తులు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎరిక్ లిడెల్ తన యంగ్ లైఫ్లో దేవునికి ప్రయారిటీ ఇచ్చాడు. 1924 ప్యారిస్ ఒలింపిక్స్లో తను ఆడాల్సిన ఆట సండే వస్తే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను ప్రభువా అని చెప్పి దేవునితో ఒక నిబంధన చేసుకొని ఆయన గవర్నమెంట్కి ఒక లెటర్ రాసినప్పుడు వెంటనే రిప్లై లెటర్ ఒకటి వచ్చింది కొన్ని రోజుల్లో, తను ఆడాల్సిన ఆట థర్స్డేకి పోస్ట్పోన్ అయింది. ఎంత అద్భుతమైన దేవుడు, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే, దేవుని సన్నిధికి మనం ప్రయారిటీ ఇస్తే, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుళ్ళు ఎదగటానికి మనం ప్రయారిటీ ఇస్తే, దేవుని బిడ్డలతో ఫెలోషిప్ చేయడానికి ఇష్టపడితే, దేవుడు మన కుటుంబాల్లో కూడా కార్యాలు చేయగల సమర్థుడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరానికి 365 365x24 అంటే 8760 అవర్స్, 8760 గంటలు సంవత్సరానికి మనకు దేవుడిస్తే, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం, ఎంత టైం మనం దేవుని సన్నిధిలో స్పెండ్ చేస్తున్నాం, ఎంత క్వైట్ టైం మనం స్పెండ్ చేస్తున్నాం, అట్లీస్ట్ మరి రోజుకు ఒక అరగంట అయినా దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నామా? అలాగే దేవుని మందిరమును గూర్చిన ఆశ కూడా మనకు ఉండాలి. దేవుని మందిరము, దేవుని సన్నిధి. అందుకే దావీదు ఒక మాట అంటాడు 27:4 ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. నా జీవిత కాలం అంతయు నేను యెహోవా సన్నిధిలో నివాసము చేసేదను, నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను. 4, 2021లో ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో
మరి దేవుని మందిరమును గూర్చిన ఆశను మనం కలిగి ఉందాము. ఐదవదిగా మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో, కాబట్టి మీరేమి చేసినను, మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి. వాట్ ఎవర్ యు డూ, వెదర్ యు ఈట్ ఆర్ వెదర్ యు డ్రింక్, డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనం ఏం చేసినా 2021లో, మీరు జాబ్ చేస్తున్నా, మీరు ఒకవేళ స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నా, మీరు ఎక్కడన్నా వర్క్ చేస్తున్నా, వాట్ ఎవర్ యు డూ, ఒకవేళ హౌస్ వైఫ్స్గా మీరు ఇంట్లో కుకింగ్ చేస్తున్నా, ఇంటి పనులు చేస్తున్నా, ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. అన్ని విషయాల్లో అదే పౌలు అంటాడు, వాట్ ఎవర్ యు డూ. ఈ సంవత్సరం దేవుని మహింపరచడం ముఖ్యంగా మనం పెట్టుకుందాం. క్రీస్తు కేంద్రిత సంవత్సరంగా మనం పెట్టుకుంటే ఈ సంవత్సరంలో దేవుణ్ణి మనం మహింపడతాం. మన జాబ్స్ ద్వారా, దేవుడు మనకిచ్చిన టాలెంట్స్ ద్వారా, యూత్గా, యంగ్ పీపుల్, దేవుడు మనకు చాలా టాలెంట్స్ ఇస్తున్నాడు. ఆర్ యూ యూటిలైజింగ్ దోస్ టాలెంట్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? మ్యూజిక్ కానీ, సింగింగ్ కానీ, లేకపోతే దేవుని వాక్యం ప్రకటించే విషయంలో కానీ, లేకపోతే మందిరంలో పరిచర్య చేసే విషయంలో కానీ, లేకపోతే దేవుని పని విషయంలో పరిగెత్తే విషయంలో కానీ, దేవుడు మనకి మంచి ఎనర్జీ ఇచ్చాడు, మంచి ఆరోగ్యాలను ఇచ్చాడు, మంచి వనరులు దేవుడు ఇచ్చాడు, ఎన్నో ఆపర్చునిటీస్ దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం ఏం చేయాలంటే దేవుని మహిమ కొరకు ఈ సంవత్సరం దేవుని కొరకు మనం జీవించాలి. ఎన్ని సంవత్సరాలు మన కళ్ళ ముందు వెళ్ళిపోతున్నాయి, ఎంత టైం మనం వేస్ట్ చేస్తున్నాం. ఈ 2021లో దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనం వాడుకుందాము. నేను అదే నేర్చుకున్నాను, దేవుడిచ్చే ఏ ఆపర్చునిటీ కూడా ఇప్పటి వరకు నో అని నేను చెప్పడం నేను చూడలేదు. బాగా కష్టమైతే, ఒకే రోజు అన్ని ప్రోగ్రామ్స్ వచ్చి క్లాష్ అయితే తప్ప, ఏ అవకాశం వచ్చినా, అది చిన్నదైనా అది పెద్దదైనా, 1000 మందికి దేవుని వాక్యం అందించిన సందర్భాలు ఉన్నాయి, 1-2 ముగ్గురికి కూడా దేవుని వాక్యం అందించిన సందర్భాలు ఉన్నాయి. దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకు అంటే దేవుని నామాన్ని మహింపరచడానికి. ఈ 2021లో మనం అన్ని విషయంలో దేవుని మహింపద్దాము. ఫేస్బుక్లో చాలామంది యవనస్తులు ఏమని పెడుతుంటారంటే పీసీ అని పెడతారు. పీసీ అంటే పిక్ క్రెడిట్. ఆ పిక్ క్రెడిట్ ఫలానా అని చెప్పి ఆ నేమ్ని అక్కడ వాళ్ళు పెడతారు. ఎస్, సో ఈ సంవత్సరం మనం ఏం చేద్దామంటే అన్ని క్రెడిట్, ఆల్ క్రెడిట్ గోస్ టు ద ఆల్ మైటీ లార్డ్. నా జీవితంలో ప్రతి విషయంలో ఆ క్రెడిట్ని దేవునికి మనం ఇద్దాం. ఈ 2021లో ఆయనకి మహిమ మనం చెల్లిద్దాం, తద్వారా దేవి నామము హెచ్చింపబడుతుంది. ఆరోదిగా ఒక తీర్మానం మనం తీసుకుందాం. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1:10 చూసినట్లయితే, పైనున్న వాటినే మనం వెతకాలి, వీటిని మీరు విడిచిపెట్టండి అంటాడు. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1:2 ఈ వీటిని మీరు విడిచిపెట్టండి, కోపమును, కామాతురతను, వీటన్నిటినీ మీరు విడిచిపెట్టండి అంటాడు. అంటాడు 5వ వచనంలో, వీటిని మీరు చంపివేయండి. 8వ వచనంలో అంటాడు, వీటిని విసర్జించండి. 10వ వచనంలో అంటాడు, పరిత్యజించండి. ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే ఫర్గెట్ ద పాస్ట్ అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. పుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ అండ్ పుట్ ఆన్ ద న్యూ సెల్ఫ్. మీ ప్రాచీన స్వభావమును పరిత్యజించి నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి. ఈ నూతన సంవత్సరంలో మన పాత సంవత్సరం, లేతే 2020 గత సంవత్సరంలో దేవునికి ఇష్టం లేని చాలా చేశాం, వాటన్నిటిని మనం విడిచిపెడదాం, వాటిని మనం విసర్జిద్దాం, వాటిని మనం చంపివేద్దాం. నూతన సంవత్సరంలో నవీన స్వభావాన్ని మనం ధరించుకుందాం. దేవుని కొరకు, క్రీస్తు కొరకు మనం జీవిద్దాం అంటాడు. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, మీరు క్షమాపణని కలిగి ఉండండి. 14వ వచనంలో, మీరు ప్రేమించండి. 15వ వచనంలో, మీరు సమాధానం కలిగి ఉండండి. ఈ నూతన సంవత్సరంలో వాక్యాన్ని మన హృదయాల్లో, మన జీవితాల్లో నిజం చేయాలి. మనం వాక్యం చదువుతున్నాం కానీ మన జీవితంలో అన్వయించట్లేదు. ఈ 2021లో, ఈ నూతన సంవత్సరంలో క్షమాపణను మనం ప్రకటిద్దాం. క్రీస్తు యొక్క ప్రేమను మనం చూపిద్దాం, క్రీస్తు యొక్క సమాధానాన్ని మనం చూపిద్దాం. మన నైబర్స్తో, మన ఫ్రెండ్స్తో క్షమాపణ కలిగి ఉందాం, క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉందాం, సమాధానాన్ని కలిగి ఉందాం. 2021 షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. 2021 షుడ్ షో ఎ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరం ప్రారంభంలోనే ఒక తీర్మానం తీసుకుందాం, దేవుని కొరకు సాక్షులంగా మనం జీవిద్దాం. చివరిగా నేను ముగించబోయే ముందు ఒక తీర్మానంతో మనం ముగించుకుందాం. అదే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఈ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుందాం, మన కుటుంబం అంతా, డాడీ, మమ్మీ, మనందరం కలిసి దేవుణ్ణి సేవిద్దాం.
వాట్ ఏ గ్లోరియస్ థింగ్ టు సర్వ్ హిమ్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఒక కుటుంబంగా కలిసి దేవుని సేవించడంలో ఎంత గొప్ప ఆనందం ఉంది. మేము ఎప్పుడు అదే ఫీల్ అవుతాం. చాలామంది మాకు చెప్తూ ఉంటారు, మీరు ఫ్యామిలీగా దేవుణ్ణి సేవించడం నిజంగా చాలా మాకు హ్యాపీగా ఉంది అంటారు. మీ పిల్లలు కూడా కంఠత వాక్యాలు చెప్తూ పాటలు పాడుతూ దేవుని మహింపరచడం మాకు చాలా హ్యాపీగా ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ 2021లో ఒక తీర్మానం తీసుకుందాం, నేనును నా ఇంటి వారందరినూ యెహోవాను సేవించదము అంటాడు. మీరు ఎవరిని సేవించినా నాకు పర్వాలేదేమో, కానీ నేనైతే నా కుటుంబ పక్షంగా నేను దేవుణ్ణి సేవిస్తాను. కనుక కుటుంబాలుగా, మరి యెహోషువ కుటుంబం వలె ఈ నూతన సంవత్సరంలో మనందరం కుటుంబాలుగా దేవుని సేవిద్దాం. చివరిగా ముగించబోయే ముందు 126వ కీర్తన దేవుడు మన జీవితంలో నిజం చేయాలి. 126వ కీర్తన 2వ వచనంలో, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. 3వ వచనంలో అంటాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, మన కుటుంబాలు దేవునిలో ఆనందించాలని, మన కుటుంబాలు దేవుని కొరకు మాత్రమే మనం జీవించాలని, ఆయన కొరకు మనం పరిగెత్తాలని, క్రీస్తుని కేంద్రంగా మన కుటుంబాలు పెట్టుకోవాలని, తద్వారా మరి దేవుని యొక్క దీవెన, ఆత్మీయమైన దీవెనలు, ముఖ్యమైన దీవెన, ఆత్మీయమైన స్పిరిచువల్ బ్లెస్సింగ్ మన కుటుంబాల్లో మరి దేవుని కలిగి ఆ ఆనందాన్ని మనందరం అనుభవిస్తూ దేవుని కొరకు మనం జీవించాలని అట్టి కృప దేవుడు మన కుటుంబాలకి మెండుగా అనుగ్రహించును గాక. అండ్ మరి యూత్ ఫర్ జీఎస్ పక్షంగా మీ అందరికీ మరి నూతన సంవత్సరంలో దేవుడు తన కార్యాలు జరిగించాలని మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. ఈ సమయంలో మరి మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ దేవునికి నూతన సంవత్సరంలో మన జీవితాలను ఆయన సమర్పించుకొని, మరి ఒక మాట, ఆల్ టు జీసస్ ఐ సరెండర్. ఈ నూతన సంవత్సరంలో లెట్ అస్ సరెండర్ అవర్ లైఫ్స్ టు గాడ్. దేవునికి మన జీవితాలని సమర్పించుకుందాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, అద్భుతమైన వాక్యాన్ని మాకు దయచేసి మా కుటుంబాలని ఏ విధంగా మీరు కోరుకుంటున్నారో ఆ విధంగా ఉండడానికి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాక్షికరమైన కుటుంబాలుగా మరి వచ్చే సంవత్సరంలో నేను మహిమపరిచే భాగ్యం దయచేయమని ప్రతి మాలుకుంటున్నాం. వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతన విధానంలో నూతన ఒరవడితో నాయన మారుతున్న జీవితాలతో, మార్చుకున్న జీవితాలతో నిన్ను మహింపచ్చే భాగ్యం దయచేయమని నాయన మరి మా అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మీరే, కేవలం మీరే మా జీవితాల్లో మహింపొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వీక్షకులుగా మీ అందరికీ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2021. We also wish you a happy new year. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మరి నూతన కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు చేయాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్ 888-555-6363, 9866-0335. గాడ్ బ్లెస్ యూ.